హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి శ్రీ వెందర్స్ ఈరోజైతే నేను మీకు మంచి లో ప్రైజ్ ఫుడ్ వేర్ చూపిస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట బెల్లని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి సో చూశారు కదా మొత్తానికి నేనైతే ఇక్కడ సుచిత్ర సిగ్నల్ దగ్గర ఒక వేర్ స్టాల్ అయితే పెట్టారండి రీసెంట్గా పెట్టారు ఇక్కడైతే మనకి చాలా బాగున్నాయండి చూశారు కదా ఇక్కడ మనకి చెప్పులు చూపిస్తున్నాను నేను మనకి పట్టుకుంటే కూడా చాలా ఇలా ప్రెస్ చేస్తే చాలా మెత్తగానే ఉన్నాయి చెప్పులు అనేది చాలా బాగుందండి కలెక్షన్ అనేది కూడా మనకి చాలా ట్రెండీగా అయితే ఇచ్చారు ముందుగా అయితే లేడీస్కి ఇప్పుడు చాలామంది లేడీస్ వన్స్ ఒకసారి చెప్పులు వేసుకున్నారంటే మళ్ళీ వేయరు అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి లేడీసే కాదు మనకి పిల్లలకి కూడా ఉన్నాయి అలాగే జెంట్స్కి కూడా అవైలబుల్లోనే ఉన్నాయి ఇది వచ్చి మనకి సుచిత్ర సిగ్నల్ దగ్గర ఉంటుందండి చూసారు కదా ఇవి వచ్చి అన్నీ వన్ ట్వంటీ రూపీస్లో అన్నీ ఉన్నాయండి ఏదైనా డైలీ వేర్కి అయితే ఇవి బాగా సెట్ అవుతాయి చూసారు కదా ఇవి వన్ ట్వంటీలోనే మనకి ఫ్యాన్సీగా మంచి డిజైన్లో కూడా ఇచ్చారండి చూసారు కదా ఇవి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కే ఉన్నాయి నేనైతే ఇక్కడ పట్టుకొని చెక్ చేస్తున్నాను మనకి బాగున్నాయండి క్వాలిటీ కూడా మనకి ఓవరాల్గా బాగున్నాయి వేసుకోవచ్చు అలాగే మనకి ఎవరైనా ఆఫీస్ వేర్ వాళ్ళకి వేసుకుంటే కానీ బాగా సెట్ అవుతాయండి ఏదైనా ట్రెడిషనల్ శారీస్లో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి చప్పల్స్ అయితే బాగా యూజ్ అవుతాయి ఇలాంటి మోడల్ అయినా ఉన్నాయండి చూసారు కదా నేను ఇక్కడ ఫ్రంట్లోజు స్లిప్పర్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చి మనకి ఏ సైజ్ అయినా అవైలబుల్లో ఉంటాయండి మినిమం టెన్ లెవెన్ వరకు అయినా ఉంటాయండి ఇక్కడైతే చప్పల్స్లల్లో చూసారు కదా ఇవన్నీ వచ్చి మనకి వన్ ట్వంటీ రూపీస్లోనే ఉన్నాయండి చూస్తారు కదా ఎలాంటి మోడల్స్ అయినా మీకు ఇక్కడ అవైలబుల్లోనే ఉన్నాయి ఇవి వచ్చి టూ ఫిఫ్టీలో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి వచ్చి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయి కదండి వైట్ కలర్ షూ ఇందులో వైట్ కలర్ చాలా రకాలే ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నేను పట్టుకొని చూస్తున్న వెంటనే నేనైతే ఇవి తీసుకున్నానండి టూ ఫిఫ్టీ కదా మనకి ఆఫీస్ వేర్కి ఏదైనా ఏదైనా ఫంక్షన్స్ కూడా బాగా సెట్ అవుతాయండి జాబ్ పర్సన్స్కి అయితే మెయిన్ బాగా యూజ్ అవుతాయి వన్స్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోరు కదా అందులో చూస్తారు కదా మళ్ళీ బ్లాక్ కూడా ఉన్నాయి ఇవి వచ్చి మనకి బార్గెనింగ్ అలా చేయాల్సి ఉండదండి మనకి అక్కడ రేట్ ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి మనం అక్కడ బార్గెనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇవి వచ్చి త్రీ ఫిఫ్టీలో ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకి రేట్ ఎక్కువ పెట్టే కొద్దీ ఇంకా బాగున్నాయండి రేట్ ఎక్కువ పెట్టే కొద్దీ అని అది కాదండి మనకి వన్ ఫిఫ్టీలో కూడా వన్ ట్వంటీలో కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చి కొంచెం హీల్ ఉన్నవి మనకి ఇవి టూ ఫిఫ్టీ త్రూ ఫిఫ్ త్రీ ఫిఫ్టీలో కూడా ఉన్నాయండి ఇవి చూసారు కదా హీల్ దగ్గర కూడా మంచి మనకి ప్రింటింగ్తో ఇచ్చాడు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు వెళ్ళి డెఫినెట్గా పర్చేస్ చేయవచ్చు ఏమీ మీరు ఆలోచించిన అవసరం ఉండదు నాకైతే ఇక్కడ ఇవి కూడా నచ్చాయండి చూసారు కదా మనకి ఫ్రంట్లో కొంచెం ఇవి అనేటివి బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళేసి అక్కడ వాళ్ళని అడిగితే మనకి ఎలాంటి మోడల్ ఏదైనా ఫోటో చూపిస్తే కదా అలాంటివి కూడా మనకి తెచ్చిస్తారండి అక్కడ కూడా ఉంటాయి మ్యాక్సిమం మనకి ఏ ఎలాంటి మోడల్స్లో అయినా ఉంటాయి ఇక్కడ చూసారు కదా టూ హండ్రెడ్కి మనకి షూ టైప్లో కూడా వస్తాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు మనకి ప్రింటింగ్ కూడా ఏదైనా వర్క్ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి మీరు డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు చూసారు కదా నేనైతే అక్కడికి వెళ్ళి అదే పనిగా నేను చూశానండి ఈరోజు ఇక్కడ త్రీ ఫిఫ్టీకి చూసారు కదా మనకి చిన్న పిల్లలు కూడా చాలా బాగున్నాయండి ఎలాంటి డిజైన్ కూడా ఉన్నాయి చూసారు కదా మనకి వర్క్లో కూడా ఇచ్చారండి చిన్న చిన్న కుందన్స్ అలాంటివి కూడా ఇచ్చారు పార్టీ వేర్ పిల్లలకి అయితే వచ్చి చిన్న మెన్స్కి అండి పిల్లలకి చాలా బాగున్నాయండి చూసారు కదా మనకి షూ టైప్లో ఉన్నాయి ఎలాంటి టైప్లో అయినా కానీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి కాస్ట్ అనేది హండ్రెడ్ రూపీస్ ఎవరైనా పెట్టచ్చు కదా కాబట్టి ఎవరైనా పర్చేస్ చేయొచ్చని నేను ఈ వీడియో తీసానండి చాలామందికి యూజ్ అవుతుంది చాలామంది షాప్కి వెళ్ళలేము అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా నాకు ఈ అంకుల్ అనేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ వన్ ఫిఫ్టీకి చాలా అవైలబుల్లో ఉన్నాయి ఇవి వచ్చి వీళ్ళు ఢిల్లీ నుంచి తెస్తారంట అండి ఇవన్నీ కూడా షూ కానీ ఏదైనా చప్పల్స్ కానీ వీళ్ళు వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటారండి మోడల్స్ అనేటివి ఖచ్చితంగా చేంజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను లాస్ట్ వీకే వెళ్ళాను మళ్ళీ ఈ వీక్లోకి చేంజ్ చేశారు ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉన్నాయండి మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లేదా జాబ్ పర్సన్స్కి అయితే మనకి నార్మల్వి అయితే ఒక పేరు తీసుకున్నా కానీ చాలా బాగుంటాయండి ట్రెడిషనల్వి అయితే చూసారు కదా ఇక్కడ మనకి టూ హండ్రెడ్లోనే షూ టైప్లో కూడా ఉన్నాయండి ఇవి వచ్చి త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి నేను ఇంకా ఫైవ్ హండ్రెడ్ అలా ఫైవ్ ఫిఫ్టీవి షూట్ చేయలేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారండి అక్కడ అసలు మనకి చాలా రష్గా కూడా ఉంటుంది ఒక్కోసారి అంతమంది వస్తారండి అంతమంది వస్తున్నారంటే ప్లస్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా హీల్ టైప్ అండి ఇవి ఇవి వచ్చి హీల్ టైప్లో చాలా బాగున్నాయండి ఎవరైనా హీల్ టైప్ కూడా చాలామంది ఇప్పుడు బాగా యూజ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా బాగా సెట్ అవుతుంది మనకి లేడీస్కి కాదండి పిల్లలకి ఉన్నాయి అలాగే జెంట్స్కి కూడా అవైలబుల్లోనే ఉన్నాయి నేను నెక్స్ట్ ఇంకోసారి జెంట్స్కి నేను షూట్ చేస్తాను చూసారు కదండి మనకి రకరకాల చెప్పుల్స్ అనేటి అయితే ఉన్నాయండి ఇక్కడ టూ ఫిఫ్టీకే అవైలబుల్లో ఉన్నాయి అసలు ఇలాంటి స్లిప్పర్స్ అయితే చాలామంది ఇప్పుడు మనకి చూస్తుంటాము ఇన్స్టాగ్రామ్లలో లేదంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇవి బాగా ట్రెండ్గా ఉన్నాయి అందులో అయితే మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటాయండి ఇక్కడైతే మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కే వస్తున్నాయి ఇవి మన అనుకోవచ్చు చాలామంది క్వాలిటీ ఉండవు అనేసి అలా ఏం లేదండి క్వాలిటీ అయితే కంపల్సరీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ వరకు చాలా బాగున్నాయండి చాలామంది జాబ్ పర్సన్స్కి అయితే ఒకసారి రెండు సార్లు వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి నేను వచ్చి ఇలా పింక్ టైప్లోనే తీసుకున్నానండి ముందు చూపించాను కదా అది తీసుకున్నాను ఇవి తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇక్కడ చూసారు కదా వన్ ట్వంటీకి మనకి ఇందులోనే చూడొచ్చు మీరు వన్ ట్వంటీలోనే చాలా రకాల డిజైన్స్తో అయితే మనకి ఇక్కడ స్లిప్పర్స్ ఉన్నాయి వీళ్ళు వచ్చి మనకి ఢిల్లీ నుంచి తెస్తారండి ఈ ఐటమ్స్ అనేటివి చాలా బాగుంటాయి వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారైనా ఇలా పర్చేజ్ చేయండి సో ఈ వీడియో అయితే మన అందరికీ యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీసాను సో ఈ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మీరు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్